పదో తరగతి పరీక్షల్లో 10 GPA సాధించిన జేమ్స్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇంటర్మీడియట్ లో ఉచిత విద్య అందించేందుకు తన వంతు సహకారం అందిస్తామని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యుడు డాక్టర్ బాలసుబ్బారావు హామీ ఇచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో స్థానిక జేమ్స్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు గురువారం కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని సూచించారు. అర్థం కాని అంశాలను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. ఒత్తిడికి లోను కాకుండా సరైన ప్రణాళికతో అభ్యసిస్తే విజయం సాధించడం కష్టం కాదన్నారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైందని, ఆలసత్వం రానియకుండా పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని పిలుపునిచ్చారు. కాలేజీకి ప్రిన్సిపాల్ గా చేసి వచ్చి ఆర్డినరీ జూనియర్ కాలేజీలో లెక్చర్ గా చేస్తావా? ఇంకా ఏం సంపాదిస్తావురా నువ్వు? ఇంకా డబ్బులు కావాలా? నువ్వు నీకు పెన్షన్ వస్తుంది. మావిడ లెక్చరర్ స్టిల్ షీఈస్ వర్కింగ్. మా అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. మా అమ్మాయి అమెరికాలో ఉంది. అమ్మాయి అంటే 10 లక్షలు డబ్బులు పంపిస్తుంది కావాలంటే, మరి ఇక నీకు ఎందుకు పని చేయాలి? శామ్యుల్ మోజెస్ గారికి మరియు రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ మరియు ఉపాధ్యాయులకు, ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నేను కూడా విఆర్ఎస్ కాలేజీలో ఎంపీ జీఎంపీ చదివాను. సార్ కూడా బాగా పరిచేస్తారు. నెక్స్ట్ మీకు ఏదైతే ఇష్టమో, ఎంపీసీనా, బైపీసీనా, సైన్సా, బిజినెసా, లేదంటే ఏదైనా వృత్తులు, వ్యాపారమా, లేదంటే పోలీసా, లాయరా, ఇటువంటి వాడికి ఏదైతే బెస్ట్గా ఉంటుంది, మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేటటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ షేర్పూరి చీరాల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్లాస్ పెడుతున్నారు. కాబట్టి 1 అవర్ మీరు కానీ కాన్సన్ట్రేషన్ చేసి వింటే మీరు మంచిగా మీరు కెరీర్లో ఎటు పరిగెత్తాలో, ఎటువైపు వెళ్ళాలనేది గురించి మీరు తెలుసుకోవాలి సార్. మీ కుటుంబం బాగుంటుంది, అలానే మీ జీవితం బాగుంటుంది, అలానే మన దేశానికి కూడా ఉపయోగపడతారనే ఆలోచన తోటి ఆయన నిరంతరం ఇప్పుడు అడిగాను, మరి ఏం చేస్తావు రిటైర్ అయిపోయిందంటే, నేను అసలు ఖాళీ ఉన్న ఏదో టీచింగ్ చెప్తానే ఉన్నాను. ఈరోజు మన స్కూల్కి వచ్చే చెప్పేదానికి మీకు ఏదైతే ఇష్టమో, ఎంపీసీనా, బైపీసీనా, సైన్స్.